సినీ దర్శకుడు గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆర్జీవి క్వాష్ పిటిషన్ వేయగా ఈ రోజు విచారణ జరిగింది అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది రేపు విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు అయితే హాజరయ్యేందుకు మరికొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసుల ముందు చూసుకోవాలని సూచించింది సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా అభ్యంతరకర పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఆరోపించారు ఈ మేరకు టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు